डॉक्टर विजय भास्कर चेयरमैन एथिक्स कमिटी क्लिनिकल रिसर्च एंड ट्रायल्स मनं चर्चिंचुकुन्न विषयं ज्वरं यूजुअल गा ज्वरं अनेदि ओक बॉडी रेस्पॉन्स तद्वारा मनकु बॉडी लो ओक पैथोलॉजिकल रियाक्षन अंटे एवैना सूक्ष्म जीवुलु बैक्टीरिया गानी फंगई गानी वायरस गानी इतरत्र हानिकरं चेसे शत्रुलु मन बॉडीलो एंटर अयिनप्पुडु मोट्टमोदटि रियाक्षन मन बॉडी जरिगेदि अदि मन बॉडी उष्णोग्रता पेंचेस्तुंदि अदि यूजुअल रियाक्षन तोटि वस्तुंदि तद्वारा मनकु अर्थमैंदि एंटंटे मनल्नि मनं अटेंशन लोकि पोवडं लेदंटे डाक्टर द्वारा गानि हेल्थ वर्कर् द्वारा मनं केर् तीसुकोवडं ज्वरं अन्नदि मिनिमम 98.5 वरकु नार्मल ఎబో 98.5 నుంచి మనకు ఉష్ణోగ్రత బాడీలో పెరిగినప్పుడు దాన్ని జ్వరంగా ప్రామాణికంగా భావించడం జరుగుతుంది ఎలా వస్తుంది ఏదైనా బ్యాక్టీరియా మన బాడీలో చేరినా ఏదైనా వైరస్ మన బాడీలో చేరినా ఫంగై గాని ఇతరత్ర సూక్ష్మ జీవులు పాథలాజికల్ చేంజెస్ మన బాడీలో సెల్స్ లో మార్పు వస్తుంది ప్రతి కణంలో కూడా ఒక రియాక్షనరీ एडिमा अंटे रियाक्षनरी चेंजेस रावटम वल्ला बॉडी उष्णोग्रता पेंचडं जरुगुतुंदि अदि ओक एविडेंस तेलुसुकोवडानिकि तद्वारा जाग्रत्त पड्डानिकि ई उष्णोग्रता अन्नदि 101 102 103 104 वरकु कूडा सम टाइम्स कोन्नि व्याधुलल्लो चूस्तू उंटाम ई टेंपरेचर नि मनं कंट्रोल चेयालनुकुंटे बेसिक गा ఇంట్లో తీసుకోవాల్సిన రెమెడీస్ ఇంట్లో తీసుకోవాల్సిన జాగృతలు ఏంటంటే ముందు బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయి చల్లటి వాతావరణంలో ఏదైతే మీ ఇంట్లో రూమ్ లో చల్లటి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణంలో మనం ఉండాలి పరిసర ప్రాంతాలు కూడా చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి వేడి గాలి సోకకుండా చూసుకోవాలి తీసుకునే ఆహారం కూడా వేడి చేసి చల్లబరిచిన ఆహారాలు తీసుకుంటూ ఉండాలి వాటర్ కూడా ఎక్కువగా కొంత మేరకు చల్లటి నీళ్ళు బాగా చెల్లు ఉన్నా లేకున్నా చల్లటి నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తద్వారా కూడా మనం బాడీలోని ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేయొచ్చు బెంబేలొత్తొద్దు 99 థర్మామీటర్ తోటి నోట్లో నాలుక కింద గాని సంకలో గాని మనం థర్మామీటర్ పెట్టుకొని తద్వారా మనం టెంపరేచర్ చెక్ చేసుకోవాలి లేకపోతే డిజిటల్ థర్మామీటర్స్ వచ్చాయి అవి చేతి మీద గాని నుదుటి మీద గాని డిజిటల్ గా కూడా చెక్ చేసుకోవచ్చు కానీ డిజిటల్ థర్మామీటర్స్ 10 ప్లస్ ఆర్ మైనస్ తేడా ఉంటుంది కన్వెన్షనల్ గా మనం వాడే థర్మామీటర్స్ అక్యురేట్ గా మనకు ఉష్ణోగ్రతలు బాడీలో ఉన్న ఉష్ణోగ్రతను చూపిస్తుంది సో ఇంట్లో మనం ప్రాపర్ కేర్ తీసుకుంటూ 99.5 వరకు కూడా మనం ఇంట్లో రెమెడీస్ తో జాగృత పడొచ్చు అంతకు మించి మనకు టెంపరేచర్ పెరుగుతుంటే బేసిక్ గా పారాసెటమాల్ అనే ఒక టాబ్లెట్ 500 మిల్లీగ్రామ్స్ గాని 650 మిల్లీగ్రామ్స్ గాని 1000 మిల్లీగ్రామ్స్ గాని రోజు 2 నుంచి 3 డోసులు తీసుకోవాలి వీలైనంత వరకు చర్మం మీద కోల్డ్ వాటర్ మాప్ గాని టవల్ గాని పెట్టి మన బాడీలో ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇంత రెమెడీస్ మనం ఇంట్లో ప్రయత్నం చేసినా టెంపరేచర్ తగ్గకపోతే ఇమిడియట్లీ దగ్గరున్న హాస్పిటల్ కి వెళ్లి వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బేసిక్ గా అక్కడి పోయిన తర్వాత వాళ్ళు చేయాల్సిన టెస్ట్లు బేసిక్ గా ఇది మలేరియానా ఇది టైఫాయిడా ఇది వైరల్ ఫీవరా ఆర్ ఇతరత్ర బ్యాక్టీరియల్ గాని లేదా వైరల్ గాని లేదా ఫంగల్ గాని ఇన్ఫెక్షన్స్ బాడీలో ఎక్కడైనా ఉన్నాయా ఇది కిడ్నీ ద్వారా వస్తుందా లివర్ ద్వారా వస్తుందా బ్రెయిన్ ద్వారా వస్తుందా ఊపిరితిత్తుల ద్వారా వస్తుందా అన్నది డాక్టర్ రూల్ అవుట్ చేయడం జరుగుతుంది తద్వారా మనకు అక్యురేట్ గా ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం టెంపరేచర్ చూడంగనే మనకు ఒళ్ళు వేడిగా అనిపిస్తుందా యూజువల్ గా సమ్మర్ లో ఒళ్ళు వేడిగా అనిపిస్తుంది కానీ లోకల్ టెంపరేచర్ 98.5 ఏ ఉంటుంది అలాంటి విషయాల్లో కంగారు పడొద్దు ఎప్పుడైతే టెంపరేచర్ తో అలసత్వం బాడీ అంత క్లమ్జీగా జనరలైజ్ వీక్నెస్ అనిపించడం
ఎన్నడూ లేనిది ఆ రోజు కొంచెం జనరలైజ్డ్ సిక్ అనిపించడం ఇట్లాంటి లక్షణాలు అనిపించినప్పుడు ఇమిడియట్లీ టెంపరేచర్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైతే నేను ఇప్పటివరకు చెప్పానో ఇంట్లో చల్లటి ప్రదేశంలో ఉండడం వీలైనంత చల్లటి నీళ్లు తాగడం చల్లటి గుడ్డలు స్కిన్ పైన కప్పుకొని టెంపరేచర్ తక్కువ చేసుకోవడం కోల్డ్ వస్తువులు తినడం చల్లటి వస్తువులు ఆహారం కూడా వేడి వేడి అన్నం కూరలు కాని చల్లబర్చిన తర్వాత తినడం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మీకు ఇంట్లోనే టెంపరేచర్ తగ్గే అవకాశం ఉంటుంది।